రివర్స్ కొట్టిన షర్మిల ఓవర్ యాక్షన్. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పైన చెల్లెలు షర్మిల గడిచిన వారం రోజులుగా చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఆ ఓవర్ యాక్షనే ఇప్పుడు షర్మిలకు తల్లి విజయమ్మ రూపంలో రివర్స్ కొట్టిందిట. విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున విజయమ్మ ప్రచారం చేయబోతున్నట్లు ఎల్లో మీడియా గోల మొదలుపెట్టేసింది. జగన్కు మద్దతుగా విజయమ్మ ప్రచారం చేయడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించారట. వైసీపీకి ప్రచారం చేయడం తనకిష్టం లేదు కాబట్టి జగన్ దగ్గరకు వెళ్ళొద్దని షర్మిల చెప్పినా విజయమ్మ వినలేదట. మొత్తం మీద ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే, జగన్ ప్రభుత్వం పైన షర్మిల ఎన్ని ఆరోపణలు చేసినా విజయమ్మ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఇంటి విషయాలను షర్మిల రచ్చకిడ్చిందో అప్పుడే విజయమ్మలో ఆలోచన మొదలైనట్లుంది. చంద్రబాబు ఎల్లో మీడియా ట్రాప్లో షర్మిల చిక్కుకున్నారనే ఆరోపణలు ప్రచారం బాగా పెరిగిపోతోంది. పైగా అన్నతో గొడవల్లో తనను రోడ్డు మీదకి ఇడ్చినట్లు విజయమ్మ ఫీల్ అయినట్లున్నారు. తమిద్దరి మధ్య గొడవలకు తల్లి సాక్ష్యం అన్నారు. తాను చెప్పింది తప్ప ఒప్ప అన్న విషయమై తల్లినే అడగమని కూడా ఛాలెంజ్ చేశారు. సరిగ్గా ఇక్కడే విజయమ్మ ఆలోచించుంటారు. జగన్ ప్రత్యర్థుల ట్రాప్లో షర్మిల ఇరుక్కుని తనను కూడా బజారుకు లాగడాన్ని విజయమ్మ జీర్ణించుకోలేకపోయి ఉంటారు. అందుకనే షర్మిలను వదిలేసి జగన్కు మద్దతుగా నిలబడాలని విజయమ్మ నిర్ణయించుకుంటే అందులో ఆమె తప్పేముంది? తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు అండగా ఉండడం కోసమే విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి అండగా నిలబడ్డారు. అదే షర్మిల తెలంగాణలో చాపు చుట్టేసి ఏపీకి వచ్చి డైరెక్ట్గా జగన్నే ఛాలెంజ్ చేస్తానంటే విజయమ్మ ఎలా ఒప్పుకుంటారు? వైసీపీకి ప్రచారం చేయడంతోనే విజయమ్మ సరిపెట్టుకుంటారా, లేకపోతే ఏదైనా నియోజకవర్గం నుండి పోటీ కూడా చేస్తారా అన్నది తెలియదు. ఏది ఏమైనా షర్మిల ఓవర్ యాక్షన్ కారణంగానే జగన్కు మద్దతుగా నిలబడాలని విజయమ్మ డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది. 1-1 అయితే జగన్ షర్మిల గొడవలకు విజయమ్మ దూరంగా ఉండేవారేమో. అదే చంద్రబాబు ఎల్లో మీడియా అండతో షర్మిల అన్నపైన రెచ్చిపోతున్నారనే విషయం విజయమ్మకు అర్థమైపోయింది. అందుకనే తాను జగన్కు అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. దానినే షర్మిల ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది.